ముప్పై రోజుల్లో కాంగ్రెస్ సర్కారు సాధించినటువంటి అంశాల మీద వైపు అధికార పార్టీ ఇప్పటికే రెండు హామీలు అమలు చేశాం మిగతా వాటి మీద వంద రోజుల్లో ఖచ్చితంగా మా కమిట్మెంట్ని చూపించుకుంటామని అధికార పార్టీ అంటుంటే ఈ మూడు పార్టీల మధ్య సాగినటువంటి మాటల యుద్ధాన్ని ప్రధానంగా వస్తా చూద్దాం బీఆర్ఎస్ ప్రధానంగా చేస్తున్న కామెంటు ఈ ముప్పై రోజుల్లో కక్ష విపక్షాలపై విమర్శలు తప్ప పథకాల అమలు మీద చిత్తశుద్ధి లేదు అని చెప్పి బీఆర్ఎస్ విమర్శిస్తుంటే బీజేపీ నిధులతో సంబంధం లేనటువంటి హామీలు అమలు చేయవచ్చు కదా అని చెప్పి ప్రశ్నిస్తోంది అయితే ఈ వంద రోజుల్లో ఖచ్చితంగా అమలు చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ మాట మరొక కీలకమైనటువంటి అంశం బీఆర్ఎస్ ముప్పై రోజుల్లో అహంకారమై బయటపడింది అని చెప్పి అధికార కాంగ్రెస్ మీద విమర్శలు గుప్పిస్తుంటే బీజేపీ అంటున్నటువంటి మాట బీఆర్ఎస్ ఇప్పటికే మునిగిపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలోనే మునిగిపోయేటువంటి నావా అన్నది బండి సంజయ్ చేస్తున్నటువంటి విమర్శ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఇక కాంగ్రెస్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి కామెంటు తమ విజయాన్ని చూసి జీర్ణించుకోలేకే విపక్షాలు ఈ స్థాయిలో ఈ నెల రోజుల్లోనే విమర్శలు మొదలుపెట్టారు అన్నది కాంగ్రెస్ చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఇక బీఆర్ఎస్ చేస్తున్నటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం గృహలక్ష్మి దళిత బంతు లాంటి పథకాల్ని ఇప్పటికే రద్దు చేశారు గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి పథకాలను రద్దు చేయడం తాము చేయాల్సినటువంటి కార్యక్రమాల్ని వాయిదా వేయడం తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు ఈ నెల రోజుల్లో అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శ ప్రభుత్వంపై భ్రమలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతున్నాయి ముప్పై రోజుల్లోనే అన్నది బీజేపీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ అయితే నలభై ఎనిమిది గంటల్లోనే ఇరవై రెండు హామీల్ని అమలు చేసి చూపించాం మిగతా వాటిని ఖచ్చితంగా ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రకారం హండ్రెడ్ డేస్లో కంప్లీట్ చేస్తాం అన్నది కాంగ్రెస్ చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ అది అదర్ సైడ్ బా బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్నటువంటి మరొక విమర్శ రాష్ట్ర ఇమేజ్ని పరపతిని దెబ్బతీసేలా ఈ పాలన సాగింది దానికి ఫార్ములా వన్ రద్దులే రద్దే ఒక ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్ అన్నది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట అయితే అప్పులు ఎలా తీరుస్తారో స్పష్టమైనటువంటి హామీ ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించిన ఒక శ్వేతపత్రాన్ని ముందుగా విడుదల చేయాలి కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీ చేస్తున్నటువంటి డిమాండ్ హామీని నిలబెట్టుకుంటాం అందులో ఎటువంటి వెనుకడుగేసేటువంటి ప్రశ్న లేదు అన్నది మంత్రులందరూ కూడా ముక్కుమడిగా చెప్తున్నటువంటి మాట అది అదర్ సైడ్ బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్నటువంటి మరొక విమర్శ కాంగ్రెస్ అన్నీ కూడా ఫోర్ ట్వంటీ హామీలే హండ్రెడ్ డేస్లో వీళ్ళు చేయగలిగింది ఏవీ లేదు అని చెప్పి విమర్శిస్తుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒక్కటే ఈ విషయం రాబోయే ఎన్నికల్లో తేలబోతోంది అంటూ బీజేపీ విమర్శలు దాడిని మరింత పెంచేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శ అసలు బీఆర్ఎస్ బీజేపీలే పొత్తు పెట్టుకోవడానికి సమాయత అవుతున్నాయి అది రేపు పార్లమెంట్ ఎన్నికల్లోనే స్పష్టంగా కనబడబోతోంది వీరిద్దరి మధ్య ఎప్పటికే లోపాయికారి ఒప్పందం ఉంది ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇకపైన పార్లమెంట్ వేదికగానే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానే బట్ట బయలు కాబోతోంది అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది ఈ రకంగా నెల రోజుల్లోనే పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాల మీద కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద అయితే ఎందుకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ హండ్రెడ్ డేస్ పాటు కమిట్మెంట్ ఇచ్చింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సహకరిస్తాము సహకరించి ఈ ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేస్తాము అని చెప్పినటువంటి మాటని పక్కన పెట్టి దాడిని ఎందుకు నెల రోజుల్లోనే తీవ్రతరం చేసింది ఎంసాల్ మీద మనతో మాట్లాడడం కోసం బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు బల్కర్సుమన్ మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అలాగే బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు జాతీయ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు అలాగే నాయన్ రాజేంద్ర రెడ్డి వరంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎమ్మెల్యే మనతో పాటు చర్చలు పార్టిసిపేట్ చేస్తారు ముందుగా సాగర్ గారు మీ స్టార్ట్ చేద్దాం అధికార విపక్షాలు ప్రధానమైనటువంటి పార్టీల మధ్య సాగుతున్నటువంటి మాటల యుద్ధంలో బీజేపీగా మీరు చెప్తున్నటువంటి మాట ఈరోజు బండ్సాజీ గారు చేసినట్టు కామెంటు ఏవైతే ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినైనా సరే ఫుల్ఫిల్ చేయాలి అంటున్నారు అంటే అవి చేస్తే సరిపోతుందా లేక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలే ఇప్పుడు వారికి ప్రధానమైనటువంటి టార్గెట్ మీరేమంటారు గారు మీకు ప్రేక్షకులకి అక్కడ ప్యానెళ్ళు ఉన్న పెద్దలకి నమస్కారం నమస్తే అయితే ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తప్పకుండా కూడా సమయమంతో సహకరిస్తూ వాళ్ళని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా వాళ్ళు ఒక వైఖరి ప్రదర్శిస్తే అంటే ఒక హామీలు ఇచ్చి మాత్రమే అంటే వాళ్ళ బలంతో కాకుండా వేరే వాళ్ళ బలహీనతలతో అది కాకుండా ఒక ఆర్థిక హామీల లిస్ట్ ఒక వేలం పాట బాడినట్టు స్పీచ్లు ఇచ్చి బహిరంగ సభలలో ఈరోజు దాన్ని అమలు పరిచే వైఖరి ఇంటెన్షన్ చూపెట్టకపోతే లేకపోతే దాన్ని పక్కదారి పట్టించే కాలయాపన కార్యక్రమాలు చేస్తూ ఉంటే అడగాల్సింది కూడా ప్రతిపక్షాలకి బాధ్యత ఉన్నది కాబట్టి కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున కానీ వాళ్ళ ఇంటెన్షన్ చూస్తూ ఉంటే కరెక్ట్గా అనిపిస్తలేదు నేను కానీ ఎందుకలా అనిపిస్తుంది సాగర్ గారు ఎందుకంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లో రెండు కమిట్మెంట్స్ ఆల్రెడీ ఫిల్ఫిల్ చేశాం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి కమిట్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం అది ఆల్రెడీ ఇప్పుడు అమల్లో ఉంది అలాగే ఆరోగ్యస్థితి కింద పది లక్షల వరకు కూడా అతిపెద్ద సర్జరీలు కానీ లేకపోతే అతిపెద్ద రోగాలు వచ్చినా కూడా ఫేస్ చేసేలా పది లక్షల వరకు ఆరోగ్యశ్రీకి సంబంధించిన లిమిట్ని పెంచేటువంటి మరొక కీలక నిర్ణయం తీసుకున్నాం ఇది అధికార కాంగ్రెస్ పార్టీ మాట మీకు ఎందుకు అలా అనిపిస్తోంది ఎందుకంటే మీరు ఫస్ట్ చెప్పారు కదా ఇప్పుడు మహిళలకు బస్సు ఫ్రీ బస్సు యాత్ర అది ఒక గ్యారంటీ కాదు ఒక పెద్ద గ్యారంటీలో ఒక భాగం మాత్రమే ఈరోజు ప్రజల్ని ఒక వంచే కార్యక్రమం ఎందుకంటున్నా అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి స్త్రీకి మీరు అర్హులైన ప్రతి స్త్రీకి ప్రతి నెల పంపిస్తా అది ఎందుకు ఇప్పటిదాకా ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తా అన్నారు ఇది ఒక మహాలక్ష్మి అనే గ్యారంటీ మూడో గ్యారంటీ బస్సు ఉచిత బస్సు ప్రయాణం మరి ఒక ఐటెం ఒక గ్యారంటీలలో ఒక ఐటెం మాత్రమే చేశారు కానీ వాళ్ళు చెప్పడం ఏం చెప్తా ఉన్నారు ఒక గ్యారంటీ చేసేసాము అంటారు ఉంది ఒక గ్యారెంటీ ఎక్కడ చేసారు మీరు ఒక ఐటెం ఈయన గ్యారెంటీ చేసాను ఐ హోప్ మీరు అర్థమైంది మురళి గారు నేను చెప్పేది కాబట్టి ఆ మూడు కంప్లీట్ చేస్తే ఒక గ్యారంటీ అవుతుంది ఎందుకు ఆ మూడింటిని ఎందుకు దాని తాత్సారపరుస్తూ ఉన్నారు నాన్స్తూ ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళకి ఇవ్వాలి ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇవ్వాలి అది ఇంకా స్టార్ట్ కాలే కానీ గ్యారంటీ మేము ఒకటి గ్యారంటీ చేసేసి ఓకే మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి ఏబిసి మూడు అంశాల్లో ఒక అంశం మాత్రమే అమలైంది కదా అంతే మొత్తం ఎలా అయిపోయింది అంటారు దానికి నాయని రాజేంద్ర రెడ్డి గారు సమాధానం చెప్తారు రాజేంద్ర రెడ్డి గారు ఈరోజు నా థర్టీ డేస్ కంప్లీట్ అయింది థర్టీ డేస్ కంప్లీట్ అయ్యే సందర్భంగా ఈ రోజున ముఖ్యమంత్రి స్థాయిలో ఒక సమీక్ష జరిగింది ఇంకా కొన్ని చేస్తూ ఉంటారు కొన్ని చేస్తూ ఉంటారు కానీ మీ పోకడే అనుమానాస్పదంగా ఉన్నారు విపక్షాల మాట ఏమంటారు నమస్కారం మురళి గారు అందరికీ కూడా నమస్కారం అండి వచ్చి నెల అయింది మేము వంద రోజులు అని చెప్పి చెప్పినాం గ్యారంటీ కార్డులో కూడా వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పినాం ఎందుకు ఉలికి పడతారు ఎందుకు నెగిటివ్ థింకింగ్లో పోతారు మాకు ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లే అధికారం పోయిందనా లేకపోతే మిత్రపక్షాలతో అధికారం పోయిందని బాధ అవుతుందా ఎందుకంటే పడుతున్నారు మేము ఇయనప్పుడు మీరు అడగాలే ప్రతిపక్ష బా పాత్ర మేము గతంలో చూడండి గారు ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంటు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కానివ్వండి ఆఖరికి రేషన్ షాపులో పది రకాల సరుకులను కూడా రాజకీయాల కథితంగా కుల మతాలకు అతీతంగా అర్హులైన ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇలా చేర్చే విధంగా మేం చేసినాం గతంలో ఇవాళ వీళ్ళు పెట్టిన పథకాలు ఏంటిదండి ఓ రెండు వాడకో రెండు దళిత బంధు అంటారు అది ఇవాళ ఉంటుంది రేపు ఉండదు ఆ ఇచ్చే రెండు కూడా బావకో బామతికో కార్పొరేట్కో వీళ్ళకి ఇచ్చుకుంటారు ఆ ట్రాక్టర్లు తెక్టర్లు వాళ్ళకి వేసుకునే టీవీలనే చూసినాం మేము అట్ట చేయలే శాశ్వత పరిష్కారం కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అది కూడా రాజకీయ నాయకులు వెరిఫై చేసి పెట్టలే అధికార యంత్రాంగానికి పూర్తి బాధ్యత ఇచ్చి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నదో వాళ్ళకి ఇచ్చినాం ఆ చరిత్ర మాది మీరు చెప్తున్నటువంటి మాట రెండు గ్యారెంటీలు అమలు చేశాం ఆరు హామీల్లో రెండు గ్యారెంటీలు అమలు చేశామని రెండు కాదు కదా అమలు చేసింది మహాలక్ష్మి అనేటువంటి పథకంలో మహిళలకు వాల్సినటువంటి డబ్బులు మహిళలకు ఇవ్వాల్సినటువంటి గ్యాస్ సబ్సిడీ దాంతోపాటుగా ఇవ్వాల్సినటువంటి బస్సు సౌకర్యం ఫ్రీ బస్ సౌకర్యం ఇది మహాలక్ష్మి పథకంలో మూడు అంశాలు అయితే అందులో ఒకటి అమలు చేసి ఏబిసి మూడు కేటగిరీస్ చేస్తే అందులో ఒకటి చేసి ఒక పథకం అమలు అయిపోయింది అని చెప్తున్నారు చూసారా దాన్ని ఈరోజు విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి అట్లట్లా చేస్తారు మీరు అంటే ఈ ధోరణే అనుమానాస్పదంగా ఉంది అన్నది ఇంతకుముందు సాగర్ గారి మాట కాదండి మేము చెప్పింది వంద రోజులని చెప్పినాం కదండి ఓకే మేము వంద రోజులని చెప్పినాం కదా గ్యారంటీ కార్డు చదువుకోమనండి వాళ్ళని ఒకసారి మేము ముప్పై రోజులకే మేము ఒకటి రెండు చేస్తామని చెప్తుంటే వీళ్ళకి ఎంత ఎంత బాధ అవుతుందో మాకు ఇప్పటికీ అర్థం కావాలి సార్ సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మురళి గారు మేము వీళ్ళ తీరుగా నిరసన గుణ చేసేటువంటి స్థలాలను కూడా తీసివేసేటోళ్ళం కాదు మేము తెలంగా కాంగ్రెస్ హాయంలో తెలంగాణ ఉద్యమకారులు ఏది చేసినా అంత మన బిడ్డలు అనుకోని కూడా కేసులలో కూడా ఇది కూడా చేసిన వాళ్ళం మేము అధికారంలోకి వచ్చినాక నిరసన కేంద్రాలని తొలగించిన చరిత్ర వీళ్ళు మేము నిరసన తెలుపుకోవడానికి ఫ్రీగా ఉపా చెప్తున్నాం ఫ్రీగా చేసుకోమంటున్నాం మేము తప్పు చేస్తే ప్రతిపక్షాలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం మీకు తప్పు చేస్తే నిలదీయండి మేము గ్యారెంటీ కార్డు మీద సంతకం పెట్టి వంద రోజులని పెడితే ముప్పై రోజులకే ఓ ఓ అని మొత్తుకుంటారు ఎందుకు మీకు ఎందుకు అనుమానం వస్తుంది అసలు మీకు సగలేదు యూజువల్గా ఒక థర్టీ డేస్ కంప్లీట్ అయితే వన్ మంత్ అయింది ఓకే గుడ్ ఇంకా బాగా చేయండి లేకపోతే విషయం లక్ అని చెప్తారు కానీ మీరు కానీ లేక బీఆర్ఎస్ కానీ అప్పుడే ఎందుకంత దాడిని తీవ్రతరం చేస్తున్నారు ఎందుకంత పెంచుతున్నారు అప్పుడే ఫైవ్ ఇయర్స్ కదా మ్యాండేట్ ఇచ్చింది అంటే ప కరెక్టే కానీ పదజాలం వారి పదజాలం ఇప్పుడు చూడండి మేము గ్యారంటీ కంప్లీట్ చేసాము అంటున్నారు అంటే మిగతా రెండు చేయరు ఒకటే మై మహాలక్ష్మిలో ఒకటే చేస్తారు ఇప్పుడే చూస్తున్నాను నేను మీరు అన్నారు పది లక్షల ఇన్సూరెన్స్ అని చేయూత ఆ గ్యారంటీ పేరు చేయూత ఆ గ్యారంటీ నంబర్ ఆరు దానిలో నాలుగు వేల మంత్లీ పెన్షను పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్య ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేశారు పెన్షన్ ఎప్పుడు చేస్తారు నెల అయింది ఇప్పటికైతే ఏం రాలేదు సో నేను అనేది ఏంటంటే ఒక్కొక్క గ్యారంటీలో మూడు నాలుగు ఐటమ్స్ ఉంటే ఒక్కొక్కటి చేసేసి ఆ గ్యారంటీ మేము చేసేసినామని ఎందుకు చెప్తా ఉన్నారు ఆ గ్యారెంటీల్లో ఒక ఐటెం చేసామని చెప్పండి సో చిత్తశుద్ధి కనబడతలేదు మురళిగారు మేము ఎందుకు అడగాల్సి వస్తుంది అంటే మరి ఇది నడిపించేస్తారు ఒక్కొక్క గ్యారంటీలో ఒక్కొక్కటి చేసి ఆరు గ్యారంటీలు అయిపోయినాయి అంటే అంటే ప్రజలు మోసపోయిన వాళ్ళు అవుతారు కదా ఇక అంటే వాళ్ళు అనేది ఎవరిని మరి ప్ర ఇప్పుడు వాళ్ళ డైరెక్ట్గా అడగలేరు ఇప్పుడు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ అడగాల్సింది ప్రతిపక్ష నాయకులు మేము సైలెంట్గా కూర్చుంటే వారి కోపం రావచ్చు మేము అడుగుతున్నామని మేమేమి వేరే భాష యూజ్ చేయటం లేదు మేము అడిగేదల్లా మీరు చెప్పిన హామీల్ని మీరు నిర్వర్తించకుండా చేసేసినామని మీరు చెప్పే ఒక ఏదైతే వైఖరి మీద ఉన్నదో దాంతో మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి ఆ అనుమాన నివృత్తి చేయాలంటే మీరు నేను మీరు మేము రెండు చేసినాము అని అనకండి మీరు ఇప్పటిదాకా ఏది చేయలే ఒకటే ఐటెం చేసిన మహాలక్ష్మిలో ఇంకొక ఐటెం ఇన్సూరెన్స్ది చేసిన అంతకి తప్పించి మేము చేసేసినామంటే ఎట్లా అది కాదు రెండో విషయం దరఖాస్తుల ప్రక్రియ ఇప్పుడు దాకా బెనిఫా బెనిఫాక్టర్స్ అందరూ కూడా లిస్ట్లో మూడు నాలుగు సర్వేలలో ఉన్నారు ఇప్పుడు ఉన్న ప్రపంచంలో డేటా అన్నది కంప్లీట్లీ రిలయబుల్ డేటా ఉన్నది ఇప్పుడు మీ ప్రభుత్వం దగ్గర లేదు అంటే నాకు అవుతా ఉన్నది వైట్ కార్డ్ హోల్డర్ల డేటా రేషన్ కార్డ్ హోల్డర్ల డేటా ఆ డేటా అంతా ఉంటుంది కదా ఇంతకుముందు ఇప్పుడు మీరు కొత్తగా ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని స్టార్ట్ చేయలేదు కదా ఇంతకు రెండు ముందు ట రెండు టర్మ్ల ముందు ఒక ప్రభుత్వం నడిచింది వాళ్ళు ఇచ్చిన మరి వాళ్ళ బెనిఫాక్టర్స్ లిస్ట్ ఉంటుంది కదా అంటే ఇష్యూ ప్రాపర్ బెనిఫిషరీస్ వాళ్ళు అవునా కాదా లేకపోతే వాళ్ళు జెన్యున్ బెనిఫిషరీసా లేకపోతే వాళ్ళు నిజంగా అర్హులైనటువంటి వ్యక్తులు అవునా కాదా వెరిఫై చేసుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్లికేషన్స్ని కాల్ఫర్ చేస్తే నిన్నటి రోజున వచ్చిన నంబర్ ప్రకారం కోటి ఎనిమిది లక్షల మంది అప్లై చేసుకున్నారు వాళ్ళందరినీ వెరిఫై చేసి వాళ్ళందరికీ కరెక్ట్గా జెన్యున్ అయితే జెన్యున్గా ఉన్నట్టా కానట్టా అని చెప్పి వెరిఫై చేస్తే మాత్రం తప్పే ఉంది లేకపోతే ఆ లబ్ధిదారుల పేరు మీద ఏమన్నా దొంగలు చొరబడ్డారా ఎందుకంటే మంచివాళ్ళకి ఇవ్వాలి కరెక్టే జెన్యున్ పర్సన్స్కి ఇవ్వాలి కరెక్టే అట్ ద సేమ్ టైమ్ ఈ చొరబాటుదారులకి లేకపోతే దొంగలకి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు కదా ఒకసారి స్క్రూటింగ్ చేస్తే తప్పే ఉంది కొత్త లేదు అది అది చిత్తశుద్ధితో చేస్తే తప్పు లేదు మీరు చూడండి ఏ విధంగా వాళ్ళు దరఖాస్తులు దరఖాస్తుల ప్రాసెస్ నిర్వహించారు ఎనిమిది రోజులు దరఖాస్తు ఎందుకండి మీ ఇరవై రోజులు బెటర్ ఇంతకుముందు దరఖాస్తులు వచ్చే ముందు ఒక పదిహేను రోజుల ముందైనా మీరు ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చిందా అప్పటికప్పుడే మూడు రోజుల ముందు దరఖాస్తులు పెట్టుకోండి తర్వాత ఎనిమిది రోజుల ముందు ఆగిపోయినాయి దరఖాస్తుల డేటా అయిపోయింది అంటే అది వెరిఫికేషన్ చేసే ప్రోసెస్ తర్ కనబడుతూ ఉన్నదా కత్తిరించే ప్రోసెస్ తర్ కనబడుతూ ఉన్నదా అది నేను అడుగుతా ఉన్నా అనుమానకరంగా ఉన్నాయి ఇదంతా ఏంటంటే మళ్ళా సాగతీత మొత్తం కాలయాపన ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ మీదనే మనం రాళ్ళు వేస్తూ కూర్చుంటే మీరు ఇంతకుముందు చేసింది అదే కదా ప్రతిపక్షంలో ఉండి దాంతోనే మీకు ప్రజలు ఇచ్చేనరు మీరు ప్రజలు అధికారం ఇస్తే గవర్నెన్స్ ప్లాన్ చేసుకొని ఎజెండా ప్లాన్ చేసుకొని ముందుకు పోక మళ్ళీ అక్కడనే ఆగి వెనక్కిపోతామంటే అది ఇక అది దాన్ని ఏమంటారు చెప్పండి మీరే దాని దాని మీద అనుమానాలు వస్తాయా కాలయాపన చేసుకుంటా లేకపోతే వీళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ కరెక్ట్ కరెక్ట్గా పోతాం